నేడు ఉదయం 10:30 ఉభయ సభల్లో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్ను మంత్రివర్గం ఆమోదించింది. ఉదయం జూబ్లీస్ టీటీడీ ఆలయంలో హరీష్ రావు పూజలు చేసి అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇది ఎన్నికల బడ్జెట్ కావడంతో రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నాయి. ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, వాటి ప్రయోజనాలు ఆ వర్గాలకు అందకపోవడంతో ఈసారైనా తమ ఆకాంక్షలు నెరవేరుతాయని వారు నిరీక్షిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధి కోసమంటూ ప్రవేశపెట్టిన దళిత బంధు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాలను చూపిస్తూ మిగతా పథకాలన్నింటినీ ప్రభుత్వం అటకెక్కించిందన్న ఆరోపణలు ఉన్నాయి.